జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరందరూ ఎదురు చూస్తున్న 2021 ఎలా ఉంటుంది అనేసి చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకని అంటే 2020లో చెప్పారమ్మా, చెప్పినట్టుగానే మ్యాక్సిమం అలాగే ఉందమ్మా అనేసి చెప్పడం అనేది. కానీ నేను నిజంగా చూసి నేను చూసుకుని చెప్పడం అనేది ఓకే, భగవంతుడు ఇచ్చాడు అనుకోండి అది పక్కన పెడితే, కానీ అలా జరగకూడదనే మనం కోరుకోవాలి. అలాగే నేను కోరుకుంటానండి. ఇప్పుడు ఏదైనా కష్టం ఉందనుకోండి, ఆ కష్టాన్ని తప్పించడానికి భగవంతుడి పాదాలు పట్టుకోండి, భగవంతుడిని సేవించండి, ఈ కష్టం తప్పుకుంటుంది అంటే నిజంగా ఆ స్వామి వీళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మనసుని ఆయన పాదాల దగ్గర పెట్టి అలా పారాయణం చేసి స్వామిని మెప్పించుకుని ఆ కష్టాన్ని తప్పించుకుంటున్నాను. అలా ఇప్పుడు నేను 2021 ఎలా ఉంటుంది అని చెబితే కంగారు పడకండి. ఎందుకని అంటే ప్రతి విషయంలోనూ భగవంతుడు ఉన్నాడండి. మనకి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మన కోసమే స్వామివారు అక్కడ వెలిసారు కాబట్టి మన కష్టాలన్నీ తీరుస్తారు. సరే, ఇంకొకటి ఏంటంటే ఇందులో చూడండి, నేను 31st వచ్చేటప్పటికి ఏ పండు తినాలి, అలాగే జనవరి 1 ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, అలాగే 2021 ఇప్పుడు నేను చెప్తాను కదండి ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు నేను ఇవన్నీ నేను చెప్పిన తర్వాత అంటే నేను ఇలా అంటున్నానని కాదు, ఒక రకంగా సంతోషమే అనుకోండి నేను కాదని అన్నా, నేను చెప్పింది చెప్పినట్టుగా కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుని వేరే వాళ్ళు వీడియోలు అవి చేసుకుని పెట్టుకుంటున్నారు. ఓకే, సంతోషమే నేను కాదని అంటలేదు. కాకపోతే ఏంటి అని అంటే దాంట్లో ఏదైనా చిన్న చిటకా లోపాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేశారనుకోండి, భగవంతుడు కరుణించాడు అనుకోండి, ఓకే సంతోషం. ఒకవేళ వేరే దాంట్లో గనక విని అంటే దాన్ని మరి నేను చెప్పిందే పెట్టరు కదండి, నేను చెప్పిందే పెట్టారు అంటే గనక నేను చెప్పింది వాళ్ళు కాఫీగా తీసేసుకున్నట్టు లెక్కలోకి వస్తుంది కాబట్టి దాన్ని మార్పు చేస్తారు. ఇలా మార్పు చేసిన దాన్ని మీరు మార్చుకుంటే ఏదైనా అవకతవకలు జరిగితే మీదే ప్రాబ్లం, నాదైతే ఏం కాదు. ఎందుకని అంటే భగవంతుడి దయ వల్ల, ఆ శ్రీనివాసుడి దయ వల్ల నాకు ఇయర్ ఎలా ఉంటుంది, అది ఏ రోజు వచ్చింది, ఏంటి అన్నిటినీ పరిశీలించుకుని వచ్చే సంవత్సరం ఏ గ్రహాలు ఎలా పరిపాలిస్తాయి, ఎవరిని ఇబ్బంది పెడతాయి, ఇవన్నిటినీ నేను చూసుకుని నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి దానికి ఎవరు మనల్ని అనుగ్రహిస్తారు అని అనుకుని ఏం చేస్తే మనం ఈ కష్టాల నుంచి తీరిపోతాయి, ఈ కష్టాల నుంచి గట్టెక్కుతాయి అన్నట్టుగా నేను చెప్పడమే నేను చేస్తాను. అలాగే చూడండి, మీకు ప్రతి 1st కూడా ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని కూడా నేను చెప్పడమే చేస్తాను. నేను రాశి ఫలాల గురించి నేను చెప్తలేదండి, కేవలం సింపుల్గా చేసుకునేటట్టు ఈ 1st నుంచి వచ్చే 1st వరకు ఎలా ఉంటుంది. ఇప్పుడు 31st అనుకోండి, 31st తెల్లారితే జనవరి 1 నుంచి వచ్చే జనవరి 1 వరకు ఎలా ఉంటుంది, ఇలా అన్నమాట. ఇలా కనుక చేసుకుంటే ఇలా ఉంటుంది అన్నదే నేను మీకు చెప్తున్నాను. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీ అందరికీ కూడా నేను జాతకాలు అంటే అమ్మ మీరు పరిహారాలు వీటితో పాటు జాతకాలు చెప్తారా అని అంటున్నారు, నేను జాతకాలు చెప్తానమ్మా. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే జాతకాలు న్యూమరాలజీ ఒకటే కదండి, మీ పుట్టిన డేట్కి మీ పేరు సరిగ్గా ఉందా లేదా, అలాగే మీ ఫోన్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా, మీ పెళ్లి డేట్ సరిగ్గా ఉందా లేదా, మీరు ఉంటున్న ఇంటి దిశ సరిగ్గా ఉందా లేదా, మీ వెహికల్ నెంబర్స్ కాడించి అన్నిటినీ పరిశీలించి అసలు మీ జాతకంలో స్థిరాస్తులు ఉంటాయా, స్థిరాస్తులు తరుగుతాయా, లేదంటే స్థిరాస్తులు లేని వాళ్ళు పెరుగుతాయా, అంటే డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుందా, వీటినన్నిటినీ కూడా పరిశీలించుకుని నేను చెప్పడం అనేది ఉంటుంది. సరే, ఇదంతా నేను చెప్తున్నాను మీ అందరికీ తెలుసున్న విషయం. చాలామంది ఏంటంటే డైరెక్ట్గానే వచ్చి నన్ను చూడాలని, అపాయింట్మెంట్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. కానీ ఇప్పుడప్పుడే నేను ఇవ్వనమ్మా, మనం సంక్రాంతి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది ఇస్తాను. ఇప్పుడు కనుక మీకు కావాలి అంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు ఇస్తాను. అలాగే వాస్తు రీత్యా కూడా, వాస్తుకి సంబంధించి మీకు ఏదైనా మీ ఇల్లు చూపించుకోవాలనుకున్నా కూడా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు జనవరి వెళ్ళిన తర్వాతే నేను వచ్చి మీ ఇంటిని వాటిని పరిశీలించడం అనేది నేను చేస్తాను. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, ఖచ్చితంగా అసలు సందేహమే లేదు స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అందులో. ఎందుకనంటే 2020 చూశారు, 2019 చూశారు, 2018 చూశారు. నా గురించి ఎదురు చూసేవాళ్ళు ఈ 1st ఇవన్నీ ఎలా ఉన్నా 31st కంపల్సరిగా నేనేం చెప్తాను, 1st ఏం చెప్తాను అనేసి నా ఓళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
కాబట్టి మీకు నేను వీడియోని లేట్గా అందించటం ఏంటంటే, చెప్పాను కదమ్మా కొంచెం హెల్త్ కొంచెం ఇదిగా ఉందని. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆయాసంగా కూడా ఉంది, నేను చెప్పలేక చెప్తున్నాను. అందులో టైం అయిపోతుంది, వీళ్ళకి చెప్పాలి చెప్పాలి. ఏంటంటే అమ్మ మేము బట్టలు తీసుకోవాలి, కొత్త బట్టలు తీసుకోవాలంటే కలర్ తెలియట్లేదు, చెప్పమనండమ్మా చెప్పమనండమ్మా అని అంటున్నారు. మీ కంగారికి ఒక రకంగా నాకు కొంచెం హెల్త్ ఇదిగా ఉండటం వల్ల నేను చేయలేదమ్మా, ఒక రకంగా చెప్పాలంటే లేటుగా చేస్తున్నందుకు క్షమించండి. సరే, ఇప్పుడు మనకు 2021 ఎలా ఉంటుంది అని అంటే, ఒక రకంగా చాలా చాలా చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఇవన్నీ ఉన్నాయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ అంటే నేను భయపడుతున్నానని కాదు, ఇలా ఉంటుంది అని నేను చెప్తున్నాను. కానీ అలా ఉన్న ఎలాంటి తలరాతనైనా మార్చే శక్తి విష్ణుమూర్తికి అమ్మవారికి ఉంది. ఆ వాళ్ళ ఎడమ కాలుతోటి మన మొదటి రాతని మార్చేస్తారు. కాబట్టి మీరు ఏం కంగారు పడద్దు, నేను చెప్పింది విన్నాక ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది వినండి. విని అప్పుడు అలా చేసుకోండి, ఖచ్చితంగా ఆ తండ్రి అనుగ్రహం అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది. 2021 వచ్చేటప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయండి, ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి, అలాగే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే భార్యాభర్తల గొడవలు ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు ఉన్న దానికన్నా ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. అలాగే పంటల విషయానికి వచ్చేటప్పటికీ ఎక్కువ శాతం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ నష్టాలే జరుగుతాయని కూడా నేను చెప్తున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, తర్వాత చాలా ఇదిలో ఉంది అనేసి అని అంటున్నారు. కానీ ఒక రకంగా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ప్రాబ్లంలోకే వెళుతుంది, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మనందరికీ తెలుసున్న విషయమే. అలాగని రియల్ ఎస్టేట్ ఒక్కటే ఇబ్బందుల్లోకి వెళ్ళిందని కాదండి, ప్రతి విషయంలో విద్యారంగం కూడా రేపు నెక్స్ట్ ఇయర్ అనేది ఒక రకంగా వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఇబ్బందులే ఉన్నాయి. తర్వాత ఏ రంగానికైనా సరే మాక్సిమం ఇబ్బందులు అనేవి తప్పవు ఉన్నాయి. అయితే ఎందుకు నేను చెబుతున్నానంటే, వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఎక్కువ అంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఎక్కువ శాతం బల్క్గా ఖర్చు అయిపోతాయండి. డబ్బులు బల్క్గా ఖర్చు అయిపోవడం, ఏదైనా ఆస్తులు ఉంటే కనుక మనం అమ్మేయాలి, నాకు ఈ కష్టం తీరాలి, వీళ్ళు నా మీద ఒత్తిడి చేసేస్తున్నారనేసి, అది ఒక రకంగా చెప్పాలంటే ఉన్న ధరకన్నా సగం ధరకు అమ్ముకుని మనం అమ్మేయాల్సిన పరిస్థితులు చాలామందికి వస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే హెల్త్ అండి, 2020 కన్నా 2021 కొంచెం హెల్త్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి హెల్త్ విషయంలో, ఫుడ్ విషయంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ఫుడ్ తినటం కానీ మంచిది, బయట విషయానికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో ఎలా చేస్తారో ఏంటో తెలియదు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే వింత వింత ఇబ్బందుల్లో మనం ఒక రకంగా చిన్న చిన్న యాక్సిడెంట్లో మనం పడిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఏ రకంగానైనా సరే నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర డబ్బు అనేది లిక్విడ్ క్యాష్ రూపంలోనైనా సరే జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా సరే సమస్య అనేది సడన్గా వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు పక్కాళ్ళని అడిగితే పక్కాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు, వాళ్ళు ఇచ్చే లోపల వాళ్ళకి ఏదైనా సమస్య రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అదేంటి కష్టపడిన సంపాదనలో సంవత్సరాంతం కూడా మీరు కొంత మట్టికి జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి. దగ్గర ఉంచుకోమంటే ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం ఇలా అన్నది కాకుండా ఏ బ్యాంక్లోనో ఏట్లోనో వేసుకునైనా సరే గబుక్కుని మీరు తీసుకునే రకంగా దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే 2021 చాలా చాలా రకాల సమస్యల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రంలో మనకి ఇయర్ మారుతుందండి. ఇయర్ అంటే మనకి ఉగాదిని మనం లెక్కల్లో చూస్తాం, అది ఒక లెక్క, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి క్యాలెండర్ రూపంలో మొత్తం ప్రపంచం అంతా మారుతుంది. కాబట్టి అందులోనూ పుష్యమి నక్షత్రంలో మనకి ఇయర్ మారుతుంది కాబట్టి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులోనూ మనందరికీ తెలుసు శనీశ్వరుడు ఎంత మంచివాడో అంత కఠినంగా ఉంటాడు అనేసి. అలాగే 2014 కూడా 2020 మనం చూసాం. అలాగే 2021 శనీశ్వరుడు కొంచెం ఇబ్బంది ఎక్కువ చూపించేలా ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం చేయాల్సింది ఏంటి అని అంటే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుంది, అలాగే విద్యారంగం ఇబ్బందుల్లోకి వెళ్తుంది, అలాగే ఎక్కువ శాతం ఇక్కడ బాగుండేది ఎవరికి అని అంటే కిరాణా స్టోర్స్ కానీ లేదంటే కనుక మెడికల్ షాప్ వాళ్ళు, వీళ్ళు
బాగుంటారండి. అలాగని భగవంతుడి దయ వల్ల వాళ్ళు మనకి కడుపుకి అంటే మనకి టైంకి తినడానికి వాటికి సరఫరా చేస్తున్నారు కాబట్టి నిజంగా వాడు బాగుండాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు పాటించండి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కంపల్సరిగా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అడుగు తీసి బయట పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే మీ దేవుడి మందిరంలోన లేదంటే గోడలకైనా సరే విష్ణుమూర్తి క్యాలెండర్, వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ని పెట్టుకోండి. ఆయన్ని ఒక్కసారి అంటే ఆయన పాదాలని ఏంటి గుండెలకు హద్దుకున్నట్టుగా చేసుకుని మీరు అడుగు బయట పెట్టండి. ఇయర్ మనకి అలాగా మనం తప్పించుకోగలగాలి, ఎందుకంటే ఆ తండ్రే మనకి ఉన్నారు కాబట్టి. అయితే మీరు ఏ పండు తినాలి ఏంటి అన్నది ఎదురు చూసేది నేను చెప్తాను. ఇంకొకటి బంగారం గురించి చాలామంది అడుగుతున్నారండి. మీకు ఒక నెక్స్ట్ వీడియోలో నేను 2021లో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను చెప్తాను. ఇంకొకటి అపరాలు, అపరాల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి అపరాలు కూడా పెరిగిపోతాయండి. అలాగే పెరిగిపోయినాయి అంటే ఆ లెక్కల్లో కాదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే కరువు విషయంలో కాదండి. ఎందుకంటే రైతులు నష్టపోయి ఉంటారు కాబట్టి రైతుల దగ్గర పంట అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అందించలేక ఆ రకంగా కూడా రేట్లు పెరిగిపోతాయి. కొద్దో గొప్ప భగవంతుడి దయ వల్ల మీరు కొంచెం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుని భార్యాబిడ్డల్ని శుభ్రంగా సంతోషంగా చూసుకోండి. స్వామి పాదాలు అమ్మ పాదాలు వదలకండి. స్వామి పాదాలు వదలలేదంటే స్వామి పాదాల దగ్గర అమ్మ ఉంది కాబట్టి అమ్మ కూడా మనల్ని వదలదు. సరే, మీకు నెక్స్ట్ వీడియోలో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయి ఏంటన్నది నేను తెలియజేస్తాను. జై శ్రీ.